యోగా సూత్రాల్లో మనము ఈరోజు బ్లాక్ సహాయంతో సూర్య నమస్కార ఏ నేర్చుకున్నాము. ఇలా చేయడంతో భుజాల్లో ఇంకా వీపులో ఉండే అన్ని కండరాలు, ఛాతీలో ఉండే కండరాలపై బాగా యాక్టివేషన్ అనేది వస్తుంది, కోర్ స్ట్రెంథనింగ్ అనేది అవుతుంది. కాళ్ళపై ప్రభావం పడి కాళ్ళలో రక్త ప్రసరణ బాగా అయ్యి అవి బాగా పనిచేస్తాయి. నార్మల్గా ట్రెడిషనల్ సూర్య నమస్కారం చేసినలాగా ఈ సూర్య నమస్కారం ఏలో మనం ఎక్కువ సమయం పాటు ఉంటాము, తొందర తొందరగా చేయకూడదు. అయితే ఇప్పుడు బ్లాక్ సహాయంతో ఈ సూర్య నమస్కారం ఏ మనం చేయబోతున్నాము. ఇలా నిలబడి శ్వాస తీసుకుంటూ ఈ విధంగా మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. ఇలా తీసుకొని రావడం వలన ఏమవుతుంది, ఇలా తీసుకొని రావడం వలన ఈ వీపులో ఉండే అన్ని కండరాలు చాలా యాక్టివేట్ అయిపోతాయి. ఇలా హస్తాలని స్ప్రెడ్ చేసి ప్రెస్ చేస్తూ తల మోచేతులని మన లిప్స్ హైట్లో పెట్టాలి. అలా పెడుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. ఓ 30 సెకండ్ల వరకు ఇక్కడ ఉండగానే మనకి ఇదంతా ఈ కింది భాగంలో ఉండే కండరాలపై కూడా బాగా ప్రభావం పడుతుంది. పొట్టని లోపలికి బిగించి ఇలా ఈ విధంగా ఉండాలి. ఎక్స్హేల్ చేస్తూ ఇలా బ్లాక్స్పై చేతులు పెట్టి తలని లోపలికి తీసుకెళ్ళండి. కావాలంటే బ్లాక్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే యాక్చువల్గా ఐడియల్. దాని తర్వాత తలని ఈ విధంగా పైకి అనేసి మన పృష్ఠభాగాలు, మడమలు ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. హాఫ్ ఉత్తానాసనం, చేతులని ప్రెస్ చేసి ఈ విధంగా దండాసనంలో వెళ్ళండి. చతురంగ దండాసనం, చతురంగ మీతో కాకపోతే అష్టాంగాలు వెళ్ళండి, లేదా అర్ధ చతురంగాలు వెళ్ళండి, లేదా ఫుల్ చతురంగాలు వెళ్ళండి. ఈ విధంగా ఊర్ధ్వముఖ శ్వానాసనంలో రావాలి. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేసి ఈ విధంగా ఊర్ధ్వముఖ శ్వానాసనంలో మన పృష్ఠభాగాలను స్క్వీజ్ చేస్తూ తొడలని పైకి చేసి మోకాలను కూడా పైకి పెట్టి దాని తర్వాత ఇలా అధోముఖ శ్వానాసనంలో రావాలి. ఇక్కడ చేతుల వెయిట్ కాళ్ళలో మధ్యలో వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. కాళ్ళు కొద్దిగా దూరంగా చేయండి కావాలంటే. పొట్ట కండరాలను లోపలికి బిగించి ఇలా పృష్ఠభాగాలని పైకి అనాలి. మోచేతులని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి, షోల్డర్స్ని రిలాక్స్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఉండాలి. ఇలా ఉండి మోకాళ్ళ మధ్యలో చూసి నెమ్మదిగా స్టెప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఇలా తలని పైకి చేయండి. పృష్ఠభాగాలు నడుములు ఒక లైన్లో ఉండడము అనివార్యము. ఈ విధంగా తలని కిందికి చేయండి. దాని తర్వాత మోచేతులని ఈ విధంగా తీసుకొని రావాలి. ఇలా తీసుకొని రావడం వలన ఏమవుతుంది, ఇలా చేతులని తీసుకొని రావడం వలన అప్పర్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా వ్యక్తులు ఈ సూర్య నమస్కారం చేసినప్పుడు లేదా ఏ సూర్య నమస్కారమైనా చేసినప్పుడు చేతులు పైకి లేసినప్పుడు ఇలా పొట్టని ముందుకంటూ ఉంటారు, పృష్ఠభాగాలని వెనకాల కానీ ఇక్కడ వీపులో వంపు చేస్తుంటారు. అలా వీపులో వంపు చేయకూడదు. అందుగురించే ఈ విధంగా మనము మోచేతులను దగ్గరికి తెస్తున్నాము. ఇలా తేవడం వలన ఈ యొక్క భాగం లోపలికి వెళ్తుంది, ఇక్కడ యాక్టివేషన్ అవుతుంది. కాబట్టి మన సంపూర్ణ శరీరము తాడాసనంలో యాక్టివ్గా ఉంటుంది. ఇలా చేసి మనం ఆసనాలు చేయగలిగితే మన పాశ్చర్ చాలా బాగా అవుతుంది. పాశ్చర్లో అలైన్మెంట్ అనేది ఉండకపోతే మనకు ఎన్నో విధాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి.